హాయ్ వర్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రైతులకు శుభవార్త. తెలంగాణ రైతు బంధు యాసంగి అమౌంట్ కోసమైతే రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అయితే రైతులకు శుభవార్త చెప్పింది. ఈ అమౌంట్ ఎప్పటి నుంచి జమ అవుతుంది? అలాగే కొత్త వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళని మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు తెలంగాణలో యాసంగి పంటల సాగు అయితే మొదలైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అయితే రైతులను ఆదుకోవడానికి ఈ రైతు బంధు పథకం సంబంధించిన యాసంగి అమౌంట్ని అయితే రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. దీనికోసం 7,500 రూపాయల కోట్లు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహించింది. సో ఫ్రెండ్స్, ఇక ఈ అమౌంట్ అనేది గతంలో లాగానే విడతల వారీగా రైతుల ఖాతాలోనైతే జమ చేయను ఉన్నారు. అంటే మొదటి రోజు 1 ఎకరం లోపాలకు, రెండవ రోజు 2 ఎకరాల లోపాలకు, ఈ విధంగా ఒక ఎకరం పెంచుకుంటూ రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ చేస్తారు. ఇక ఈ నెలాఖరు నుంచి, అంటే మనకు నవంబర్ 30 నుంచి కానీ 29 తారీఖు నుంచి కానీ ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లయితే సమాచారం. ఇక ఎవరైతే రైతులు కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందారో వాళ్ళకు కూడా అమౌంట్ అనేది జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులకైతే శుభవార్త అని చెప్పవచ్చు. దీనికోసం మీరు మీ యొక్క పట్టాదారు పాస్బుక్, అలాగే బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు అయితే సిద్ధంగా పెట్టుకోవాలి. అలాగే మీ పట్టాదారు పాస్బుక్కి మీ యొక్క మొబైల్ నెంబరు, అలాగే మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అయితే తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఏ అడ్డంకి లేకుండా రైతు బంధు అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఇస్తారు. ఆ డేటు రాగానే నేను మీకైతే ఇన్ఫామ్ చేస్తాను.